వేల హడావుడి మనం చూస్తూనే ఉంటాం. ఏ పార్టీ ఎన్ని వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, ఎంపీలు ఎన్ని వస్తాయి, లోక అసెంబ్లీ ఎన్ని వస్తాయి అని ప్రైవేట్ సంస్థలు సర్వేలు చేస్తూ ఉంటాయి, పార్టీలు కూడా సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి. ఆ సర్వేల్లో వచ్చే ఒరిజినల్ వాటిని కొన్ని సంస్థలు డిక్లేర్ చేస్తూ ఉంటాయి, కొన్ని సంస్థలేమో ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు అడిగిన నంబర్ వేసేసి వాటినే కుకింగ్ సర్వీస్ అంటారు, మార్చేసి ఇచ్చేస్తూ ఉంటాయి. ఇదంతా పబ్లిక్ మీద మైండ్ గేమ్ ఆడడానికి కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. కొన్ని సంస్థలేమో వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకోవడం కోసం ఉన్నది ఉన్నట్టుగా యాక్చువల్ ఫిగర్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తాయి. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనం బాగా గుర్తుంటే గత వారం టైమ్స్ నౌ ఒక సర్వే ఇచ్చింది. అది దేశవ్యాప్తంగా ఉన్న సర్వే, ఆల్ స్టేట్స్లో ఏ పార్టీ పొజిషన్ ఏంటి అనేది చెప్తూ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25కి 24 లోక్సభ సీట్లు వస్తాయని ఇచ్చింది. అదే సంస్థ అంతకు 2 నెలల ముందు సేమ్ నెంబర్ ఇచ్చింది, అంతకు ముందు 2 సేమ్ నెంబర్ ఇచ్చింది, 3 సార్లు సర్వే చేసి అదే నెంబర్ ఇచ్చింది. దాని మీద వైసీపీ నాయకులు లేకపోతే వైసీపీ నేతలే నమ్మలేని పరిస్థితి. ఎట్లా వస్తాయి 25కి 24 అనేది కాస్త అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే ఏంటంటే ఆ సంస్థకి ఏ సర్వే చేసిన ఆ సంస్థకి భాగస్వామిగా ఉన్న ఇంకొక ఈటీజీ అనే సంస్థ, వైసీపీ కిచెన్లో సంస్థ, అది జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇంట్లో ఉండే ఒక వ్యక్తికి సంబంధం, ఒక వ్యక్తి సృష్టించిన సంస్థ, ఆ సంస్థ ఆ ఛానల్ కలిసి డిక్లేర్ చేసిన సర్వేగా అది తర్వాత బయటపడడంతో అందరూ అది బోగస్ సర్వే అని తేలిపోయింది. అందరూ దాన్ని నవ్వుకునేలా చేసింది ఆ సర్వేని. దాని గురించి చాలా రకాల విశ్లేషణలు కూడా వచ్చాయి. ఆ వ్యక్తి ఎవరు, అతను ఎందుకు ఈ సంస్థను స్థాపించాడు, ఆ సంస్థలో పార్ట్నర్స్ ఎవరు, ఎందుకు వీళ్ళు టైమ్స్లోనే ఎంచుకున్నారు, టైమ్స్లోకి వైసీపీకి ఉన్న అనుబంధం ఏంటి, ఇవన్నీ చాలా కథనాలు వచ్చాయి, అవన్నీ మనకు చర్చలో వస్తాయి. సో అది దానికి సంబంధించింది. తర్వాత ఇండియా టుడే సీ ఓటర్ సర్వేకి ఇవాళ ఇది ఇట్లా వచ్చిందని కాదు కానీ మొదటి నుంచి ఆ సీ ఓటర్ అనేదానికి కాస్త రిలయబుల్ సర్వేలు ఇస్తుందనే ఒక నేమ్ ఉంది చాలా సందర్భాల్లో. రీసెంట్గా కర్ణాటకలో జరిగినప్పుడు కూడా ఒక నేమ్ వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో నిన్న ఇండియా టుడే సీ ఓటర్ సర్వే సేమ్ వీళ్ళు కూడా 3 ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా మొత్తం ఎలా ఉంది అనేది, అంటే ఎన్డీఏ కూటమి ఏ ఒక పార్టీ కోసం చేసినట్టు కాకుండా 2 కూటములు అన్నట్టుగా చేశారు వీళ్ళు. ఎన్డీఏ కూటమి అండ్ ఇండియా కూటమి. ఇండియా కూటమి అంటే తెలుసు కదా, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఈ మధ్య కొత్తగా పెట్టిన కూటమి. వీళ్ళ మధ్య ఎలా ఉంది పరిస్థితి అనేది చేసినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఎక్కడుంది అన్నప్పుడు ఎన్డీఏ కూటమికి 306 స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది. ఎన్డీఏ కూటమికి 306 స్థానాలు వస్తాయని తెలిసిన నేపథ్యంలో టీడీపీకి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి 15 నుంచి 20 సీట్లు వస్తాయని ఈ సంస్థ తేల్చింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే టీడీపీ ఎన్డీఏ పార్ట్నర్ కాదు. ఆ విషయం కూడా ఇండియా టుడే, విచ్ ఈజ్ ద ఓన్లీ పార్ట్నర్ విచ్ ఈజ్ గెట్టింగ్ 15 సీట్స్ దట్ ఈజ్ స్టిల్ నాట్ ఏ పార్ట్నర్. ఎన్డీఏ పార్ట్నర్గా ఉండాల్సిన తెలుగుదేశం పార్టీ 15 నుంచి 20 సీట్లు గెలుచుకుంటుంది, అయితే ఇంకా అది పార్ట్నర్ కాలేదు అని ఒక సందిగ్ధమైన దీంట్లో ఇచ్చింది. అది టీడీపీ తప్ప ఎన్డీఏ భాగస్వాములు ఎవరూ కూడా 1-2 సీట్ల కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు, ఎక్సెప్ట్ బీజేపీ. సో దాన్ని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. మరి టీడీపీ ఎన్డీఏలో ఉంటుందా ఉండదా అనేది ఇంకా మనకు తెలియదు. అది ఇంకా ఏదో చర్చల స్థాయిలో ఉందా లేకపోతే అసలు కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా ఏంటో తెలియని పరిస్థితుల్లో ఇండియా టుడే టీడీపీ 15 సీట్లు సాధిస్తుందని చెప్తున్న తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలో ఉంటుంది అనే ఒక అజంప్షన్ని క్రియేట్ చేస్తూ ఈ సర్వేని వదిలింది. దానికి సంబంధించిన ఆ సర్వేకి సంబంధించిన పార్ట్ 2 కూడా ఇవాళ నడుస్తున్నట్టుంది ఆ ఛానల్లో. రైట్, ఎనీవే ముందుగా దీని మీద మనతో మాట్లాడడానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం.